నమస్కారం. కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ఆబిద్ హుసేన్. మనతో ఉన్నారు బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధి వెంకటేశ్వరులు గారు. నమస్కారం వెంకటేశ్వరులు గారు. నమస్తే. కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. ముందుగా నీట్ అంటే ఏంటి, ఈ సంవత్సరం ఎంతమంది విద్యార్థులు నీట్కి అప్లై చేశారు? నీట్ అనేది జాతీయ స్థాయిలో మెడికల్ విద్యార్థులు జరిగేటువంటి ఒక ప్రవేశ పరీక్ష. నీటు 2019 సెప్టెంబర్ 13వ తారీఖున జరిగింది మన దేశం మొత్తం మీద. అయితే దేశం మొత్తం మీద దీనికి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ వచ్చేసి 15,90,000 మంది జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి అప్లై చేశారు. కానీ ఈ మధ్యనే కొంతమంది స్టూడెంట్స్ పరీక్ష హాజరు కాలేకపోయినందువల్ల కోవిడ్ వల్ల వాళ్ళకి నిన్న 14వ తారీఖు కూడా ఎగ్జామ్ జరపడం అనేది జరిగింది. సో దీనికి 14 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారని అంచనా వేస్తున్నారు. రైట్ సార్, ఇక మన రాష్ట్రం విషయం తీసుకుందాం. మన రాష్ట్రం తీసుకుంటే మన రాష్ట్రంలో నీట్కి ఎంతమంది అప్లై చేశారు? మన రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే మన రాష్ట్రంలో 61,982,000 మంది స్టూడెంట్స్ మన రాష్ట్రం నుంచి అప్లై చేశారు. దీంట్లో 50,000 మంది పరీక్షకు హాజరయ్యారని అంచనా వేస్తున్నారు. రైట్ సార్, అదేవిధంగా విద్యార్థులు ఒక డౌట్ అయితే ఉంటుంది, నీట్ పర్సంటేజ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, మార్కుల ఆధారంగా ఏంటి పరిస్థితిని? మార్కుల ఆధారంగా తీసుకుంటే నీట్ పర్సంటేజ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? నీట్ పర్సంటేజ్ని మార్కుల ఆధారంగా మనం తీసుకున్నట్లయితే మన స్టూడెంట్కి వచ్చినటువంటి మార్కులు డివైడ్ బై దట్ పర్టికులర్ ఇయర్లో టాపర్ ఆఫ్ ది మార్క్స్ ఇంటూ 100 వేస్తే మనకి మార్కుల ఆధారంగా స్టూడెంట్ యొక్క పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. అదేవిధంగా నీట్ పర్సంటేజ్ ర్యాంక్ విషయం తీసుకుంటే ర్యాంక్ ఆధారంగా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? ర్యాంక్ ఆధారంగా మనం పర్సంటేజ్ విధానాన్ని కానీ తీసుకున్నట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ ది ఆస్పిరెంట్ స్టూడెంట్స్ వచ్చిన స్టూడెంట్ యొక్క ర్యాంకు డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్ స్టూడెంట్స్ ఇంటూ 100 కానీ వేసినట్లయితే మనం మా ర్యాంక్ ఆధారంగా మనం పర్సంటైల్ని తీసుకోవచ్చు. దీన్ని వచ్చేసి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వచ్చేసి 50th పర్సంటైల్ తీసుకుంటుంది. ఓసీకి వచ్చి 50th పర్సంటైల్, బీసీఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 40th పర్సంటైల్ తీసుకుంటుంది. అదేవిధంగా ఓసీలో పిహెచ్సీకి వచ్చేసి 45th పర్సంటైల్ తీసుకుంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చేసి 40th పర్సంటైల్ అనేది తీసుకోవటం జరుగుతుంది. రైట్ సార్, అదేవిధంగా బీసీఐ అంటే ఏంటి, బీసీఐలో మొత్తం ఎన్ని కాలేజెస్ ఉన్నాయండి? బీసీఐ అంటే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మెడికల్కి ఏ విధంగా అయితే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుందో, డెంటల్కి ఏ విధంగా అయితే డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుందో, ఫార్మసీకి ఏ విధంగా అయితే ఫార్మా కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుందో, వెటర్నరీకి సంబంధించి జాతీయ స్థాయిలో ఒక సాచ్యురేటరీ బాడీ ఉంటుంది, దాన్ని వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో ఉన్నటువంటి 47 కాలేజెస్ ఉన్నాయి. వీటన్నిటినీ చూసే రికగ్నైజ్డ్ ఇచ్చేటువంటి సంస్థ బీసీఐ. రైట్ సార్, అదేవిధంగా బీసీఐలో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే? బీసీఐకి ఆల్ ఓవర్ ఇండియాలో మనం తీసుకున్నట్లయితే 525 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ 525 సీట్లని క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ ప్రకారం సీట్లు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ఇండియా కోటాలో ఈడబ్ల్యూఎస్ 10% ఇస్తారు, ఎస్సీకి 15% ఇస్తారు, ఎస్టీకి 7% ఇస్తారు, ఓబీసీకి వచ్చేసి 27% సీట్లు కేటాయించడం అనేది జరుగుతుంది. ఇదంతా నీట్ రాసినటువంటి విద్యార్థులకు మాత్రమే. రైట్ సార్, అదేవిధంగా బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అడ్మిషన్స్ పొందుటకు అర్హతలు ఏంటి? బీవీఎస్సీని వెటర్నరీని బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అంటారు. బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ ఎన్ఎల్ హస్బెండరీ కోర్సు, ఇది 5.5 ఇయర్ కోర్సు. ఇంతకుముందు మనం ఎంసెట్ రాయటం ద్వారా మన రాష్ట్రంలో అడ్మిషన్, ఇప్పుడు కూడా ఎంసెట్ రాయటం ద్వారా మనం వెటర్నరీ అడ్మిషన్ పొందుతాం. మన రాష్ట్రంలో విషయానికి వచ్చినట్లయితే ఎంసెట్ రాసినటువంటి విద్యార్థుల ద్వారా 85% అనే సీట్లు ఫిల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నీట్ రాయడం ద్వారా మిగతా 15% సీట్లు ఫిల్ చేస్తారు. మన రాష్ట్రంలో ఆల్ ఓవర్ ఇండియా కోటా ద్వారా ఫిల్ చేసే సీట్లు మొన్న మే 2 వరకు మనకు తెలిసినటువంటి లిస్ట్ ప్రకారం బీసీఐ లెక్కల ప్రకారం 33 సీట్లు మాత్రం ఉన్నాయి. ఆ 33 సీట్లను కూడా రిజర్వేషన్ ప్రకారం ఫిల్ చేస్తారని బీసీఐ వారు ఇచ్చున్నారు. అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో వెటర్నరీ అడ్మిషన్స్ ఏ విధంగా ఫిల్ చేస్తారు? మన రాష్ట్రంలో వచ్చేసి వెటర్నరీ అడ్మిషన్ను ఎంసెట్ రాసిన విద్యార్థుల ద్వారా మాత్రమే మనం రాష్ట్రంలో ఫిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన రాష్ట్రంలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ మనకి మెయిన్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ద్వారా కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ పొద్దుటూరు, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ తిరుపతి, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కడప, అదేవిధంగా కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గడివిడి, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ తిరుపతి, అంటే ఈ కాలేజీలు అన్నిటికీ కూడా ఆనందపూర్ విశాఖపట్నం ఉంది. ఈ మధ్య కొత్తగా పెట్టినని చెప్తున్నారు, దీనికి సీట్లు అనేది ప్రత్యేకంగా తెలియదు. కానీ వీటన్నిటికి కూడా మనం అడ్మిషన్ అనేది ఎంసెట్ ద్వారా మాత్రమే ఫిల్ చేస్తారు. దీనికి దరిదాపు 350+ అడ్మిషన్స్ ఉన్నాయి. రైట్ సార్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెటర్నరీ అడ్మిషన్స్ ఏ విధంగా ఫిల్ చేస్తారంట? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అడ్మిషన్స్
ఏ విధంగా ఫిల్ చేస్తారు అంటే ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ 2014 371 డి యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి వెటర్నరీ కాలేజెస్లో ఉన్నటువంటి 64% ఆఫ్ అడ్మిషన్స్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులకి కేటాయించడం జరుగుతుంది. అది మనం అక్కడ డాక్టర్ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీకి చేసుకోవటం అప్లై చేసుకోవటం ద్వారా మనం అడ్మిషన్లు పొందేదానికి అవకాశం ఉంది. రైట్ సార్, మీతో మాట్లాడేందుకు కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు, మరి కాల్ తీసుకుందాం. నెల్లూరు నుంచి నిఖిలేష్ గారు మాట్లాడండి మనతో. వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అడగండి, వెటర్నరీ అడ్మిషన్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్ ఉంది సార్. చెప్పండి సార్. ఇప్పుడు టెన్త్ అయిపోయిన తర్వాత నీట్ లో ఏ కాలేజ్ తీసుకుంటే బెటర్ సార్? అర్థం కాలేదు మీరు అడిగిన క్వశ్చన్. అర్థం కాల, టెన్త్ అయిపోయిన తర్వాత దేశంలో ఎక్కువ మంది ఎంబీబీఎస్ ప్రిపేర్ చేస్తారు. ఎంబీబీఎస్ తర్వాత నెక్స్ట్ ప్రిపేర్ చేసేటువంటి కోర్స్ వచ్చేసి వెటర్నరీ సైన్స్. సో దీనికి అనేది ఎంబీబీఎస్ వదులుకొని వెటర్నరీ సైన్స్ కాదు కదా, ఎంబీబీఎస్ అవకాశం ఉంటే ఎంబీబీఎస్ కి వెళ్తారు. ఎంబీబీఎస్లో జాబ్ ఆపర్చునిటీస్ లేనిటువంటి సమస్యలు ఏం లేదు. భారతదేశంలో 82,926 అడ్మిషన్స్ ఉంటే 15 లక్షల మంది రాస్తున్నారంటే వీటన్నిటికీ అవకాశం ఉంది. లేదు అనే దానికి ఏం లేదు. దిస్ ఇస్ నాట్ ఇంజనీరింగ్ కోర్సెస్, దిస్ ఇస్ ద మెడికల్ కోర్స్. కాబట్టి దీనికి వెటర్నరీ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, మెడికల్కి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. దీంట్లో పెద్దగా సంకోచించాల్సిన అవసరం ఏమీ లేదు. రైట్ అండి, మెడికల్కి సంబంధించి కానీ వెటర్నరీకి సంబంధించి కానీ అడ్మిషన్స్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, మనకు వెంటనే కాల్ చేయండి. బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధి వెంకటేశ్వర్ గారు అయితే మనతో అందుబాటులో ఉన్నారు. సో 1 అవర్ మనతో లైవ్ షో ఏదైతే ఉంటుందో, లైవ్ షో 1 అవర్ ఉంటుంది కాబట్టి ఈ 1 అవర్లో మీరు కాల్ చేసి మీ ప్రశ్నలకు ఏదైతే ఉందో సమాధానం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో వెంటనే కాల్ చేయండి, కింద స్క్రోల్ అవుతుండేటువంటి నెంబర్కి కాల్ చేయండి. రైట్ సార్, అదేవిధంగా వెటర్నరీ నైట్ అడ్మిషన్ వెటర్నరీ అడ్మిషన్స్ ప్రాసెస్ తీసుకుంటే వెటర్నరీ అడ్మిషన్స్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? భారతదేశంలో మొత్తం 47 వెటర్నరీ కాలేజెస్ ఉన్నాయి, ప్లస్ ఇప్పుడు 3 యాడ్ అవుతున్నాయని చెప్తున్నారు. ఇవి మనకి తెలిసినటువంటి మన రాష్ట్రంలో వచ్చేసి ఎక్కడ కూడా ప్రైవేట్ వెటర్నరీ కాలేజెస్ లేవు. కానీ మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో, కర్ణాటకలో లేదా తెలంగాణలో ఎక్కడ ప్రైవేట్ వెటర్నరీ కాలేజెస్ లేవు. కానీ నార్త్ ఇండియాలో ఒక 5 వెటర్నరీ కాలేజెస్ ఉన్నాయి. కానీ మన ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి గవర్నమెంట్ కాలేజెస్లో కూడా మనం ఎన్ఆర్ఐ సెల్ఫ్ సపోర్టింగ్ మేనేజ్మెంట్ ద్వారా అడ్మిషన్లు పొందేదానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనం నీట్ రాయాల్సినటువంటి అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాండిచ్చేరి తీసుకున్నట్లయితే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెటర్నరీ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనేటువంటి యూనివర్సిటీలో మనం సెల్ఫ్ సపోర్టింగ్ ద్వారా 10 లేదా 12 అడ్మిషన్లు వాళ్ళు ఫిల్ చేయటం అనేది జరుగుతుంది. దానికి ఓన్లీ బేసిస్ అనేది మార్క్స్ ప్రకారమే తీసుకుంటారు. అదేవిధంగా తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ తీసుకున్నట్లయితే తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ చెన్నై కావచ్చు, నామక్కల్ కావచ్చు, తిరువణమలై కావచ్చు, తిరుచి ఓరుతాండంలో కావచ్చు, దరిదాపుగా 12 అడ్మిషన్లు వచ్చేసి ఎన్ఆర్ఐ కోటా ద్వారా ఫిల్ చేస్తారు. అదేవిధంగా నానాజీ దేశ్ముఖ్ మధ్యప్రదేశ్ కావచ్చు, లాలా లజపతిరాయ్ అమృత్సర్ కావచ్చు, ఇటువంటి పెద్ద యూనివర్సిటీలో కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఎన్ఆర్ఐ అడ్మిషన్లు ఫిల్ చేయడం జరుగుతుంది. అది కాకుండా మనం ప్రైవేట్ కాలేజెస్ దరిదాపుగా రాజస్థాన్లో వచ్చేసి 3, అమృత్సర్, రోహ్తక్ దగ్గర 5 కాలేజెస్ ఉన్నాయి. వీటిల్లో ప్రైవేట్ కాలేజీల్లో కూడా నీట్ ఎలిజిబుల్ అయిన స్టూడెంట్కి వెటర్నరీ అడ్మిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అది శ్రీ బాలాజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వెటర్నరీ అడ్మిషన్ టేకప్ చేసి వాళ్ళని ప్రజెంట్ ఫిల్ చేయడం కూడా జరుగుతుంది. మేనేజ్మెంట్ అడ్మిషన్ ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. రైట్ సార్, నాగలక్ష్మి గారు నెల్లూరు నుంచి కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు, మరి కాల్ తీసుకుందాం. హలో నాగలక్ష్మి గారు. నాగలక్ష్మి గారు, బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధి వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు, మరి మీ ప్రశ్న ఏంటో అడగండి. చెప్పండి అమ్మా. మా పాపకి 30,000 ర్యాంక్ వచ్చింది సార్ ఎంసెట్ లో, బీసీఏ సార్. ఓకే అమ్మా. ఏ కోర్సు అమ్మాయికి ఏది వచ్చే అవకాశం, దేంట్లో సీట్ వచ్చే అవకాశం ఉంది సార్? 30,000 సార్. అంటే ఏ కోర్సు అంటే మీరు ఎంసెట్ ద్వారా రాశారు కాబట్టి బీసీఏలో మీకు ఏ కోర్సు వచ్చేదానికి అవకాశం లేదమ్మా. దీంట్లో వెటర్నరీ వచ్చేదానికి లేదు, అగ్రికల్చర్ వచ్చేదానికి కూడా లేదమ్మా. లేదా సార్?
అమ్మా బీఎస్సీ నర్సింగ్ సార్. బీఎస్సీ నర్సింగ్ దొరుకుతున్నాయి కదా, మన ఇక్కడ వస్తున్నాయి కదా, దొరుకుతుందా బీఎస్సీ నర్సింగ్? ఇప్పుడు జరుగుతున్నాయి సార్, ప్రెసెంట్ అడ్మిషన్ జరుగుతున్నాయి సార్. నోటిఫికేషన్ ఏం లేదు సార్? ఎంసెట్ లో వెటర్నరీ సైన్స్ చదవాలంటే దరిదాపుగా 3000 ర్యాంక్ వచ్చి ఉండాలి, 100 నుంచి 110 మార్కులు వచ్చి ఉండాలి. రైట్ అండి. ప్రైవేట్ వెటర్నరీ కాలేజెస్ గురించి చెప్పండి. ప్రైవేట్ వెటర్నరీ కాలేజ్ అది నేను చెప్తున్నా ఏమంటే, భారతదేశంలో ఉండే అన్ని కాలేజీలు 5 మాత్రమే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. వాటిలో అవి నార్త్ ఇండియాలో ఉన్నాయి. వాటిలో రాజస్థాన్లో 3 కాలేజెస్ ఉన్నాయి. అమృత్సర్ హర్యానా దగ్గర ఒక కాలేజ్ ఉంది, పంజాబ్ అమృత్సర్ ప్లస్ హర్యానా రోహ్తక్ దగ్గర ఒక కాలేజ్ ఉంది. వీటిలో కొన్ని అడ్మిషన్స్ని భారత్ ఎడ్యుకేషన్ ట్రస్టు ఆ కాలేజీల యొక్క మేనేజ్మెంట్ అడ్మిషన్లు మేము ఫిల్ చేయటం అనేది జరుగుతుంది. ఇది నీట్ ఎగ్జామ్ అనేది రాసి ఉండాలి. ఈ ప్రైవేట్ కాలేజెస్ దానికి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ప్రైవేట్ కాలేజీల్లోనే కాకుండా గవర్నమెంట్ యూనివర్సిటీలో కూడా ఇంతకుముందు చెప్పిన విధంగా ఎన్ఆర్ఐ అడ్మిషన్స్, సెల్ఫ్ సపోర్టింగ్ అడ్మిషన్స్ జాయిన్ కావచ్చు. అది కర్ణాటక కావచ్చు, పక్కనే ఉన్న పాండిచేరి కావచ్చు, తమిళనాడు కావచ్చు. కాబట్టి ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అనేది, మేనేజ్మెంట్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాండిచేరిలో నీట్ అవసరం లేకుండానే మనకి వెటర్నరీ అడ్మిషన్స్ ఇస్తారు. తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీలో కూడా సేమ్ అదే విధంగా మార్క్స్ బేస్ని బట్టి వాళ్ళు అడ్మిషన్ ఇచ్చేదానికి అవకాశం. రైట్ సార్. కావ్య గారు అయితే మనతో సిద్ధంగా ఉన్నారు, కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు, మరి కాల్ తీసుకుందాం. కావ్య గారు హలో. బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధి వెంకటేశ్వరులు గారు మనతో ఉన్నారు. నీటికి సంబంధించి మీకు ఏదైనా సందేహాలు ఉన్నా, అదేవిధంగా వెటర్నరీ అడ్మిషన్స్ కి సంబంధించి ఏదైనా సందేహాలు ఉన్నా అడగొచ్చు. అలాగే అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. మా తమ్ముడు పేరు నాగేశ్వర్ అంత, అబ్బాయి ఇంటర్ కంప్లీట్ చేశాడు. అబ్బాయికి ర్యాంక్ 38,000 దాకా వచ్చింది. దీంట్లో ఎంసెట్ లో ఓకే. ఆ అబ్బాయి అగ్రికల్చర్ తీసుకోవాలనుకుంటున్నాడు, దానికి ఏది గ్రూప్ బాగుంటది? అగ్రికల్చర్ తీసుకోవాలనుకుంటున్నాడా? ఏ కేటగిరీ అమ్మా? హలో. ఏ కాలేజ్ బెస్ట్ బాగుంటది? కాలేజీ బెస్ట్ అనేది కాదమ్మా, ఇది మన రాష్ట్రంలో అగ్రికల్చర్ కాలేజీలు అయితే ప్రైవేట్ ఇంతకుముందు 6 ఉన్నాయి, గవర్నమెంట్ 5 ఉన్నాయి. వీటిలో కొన్నిటికి ఐకా రికగ్నైజేషన్ ఈ మధ్య తీసేశారని అంటున్నారు. సో దీనికి బెస్ట్ అనేది అంటే మనం, మీరు మేనేజ్మెంట్ మీకు కేటగిరీ ఏంది చెప్పలేదు? ఓసీ బీసీ ఎస్సీ ఇట్లా కేటగిరీ? ఓబీసీ. సో మీకైతే అగ్రికల్చర్ సీటు గవర్నమెంట్లో వచ్చేదానికి అయితే అవకాశం లేదు, మీరు మేనేజ్మెంట్ ద్వారా వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తమిళనాడు వెటర్నరీ, తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ అని కానీ అప్లై చేసుకున్నట్లయితే మీరు అక్కడ ఎన్ఆర్ఐ అడ్మిషన్ కానీ ఇండస్ట్రియల్ కోటాలు కానీ అడ్మిషన్ పొందేదానికి అవకాశం ఉండొచ్చు. రైట్ అండి. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? బెస్ట్ మీన్స్ అంటే మీరు అనేది బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్ అవే బ్రాంచెస్? యా, అగ్రికల్చర్ ఈస్ ద బెస్ట్. అగ్రికల్చర్ రైట్. నెక్స్ట్ ఈస్ ద హార్టికల్చర్ రైట్ సార్. అదేవిధంగా దేశంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీ సీట్లు ఎన్ని కాలేజీలు ఎన్ని ఉన్నాయి? దేశంలో మొత్తం వచ్చేసి నీట్ ద్వారా 541, మే ఎండ్ మొన్న వచ్చిన లెక్కల ప్రకారం నేను చెప్తున్నాను, దేశంలో మొత్తం 541 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. వాటిలో 278 గవర్నమెంట్ కాలేజెస్, 263 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయండి. దేశంలో ఉండే మొత్తం సీట్లు వివరాలకు వస్తే 82,986 సీట్లు ఉన్నాయని చెప్తున్నారు. అయితే గవర్నమెంట్ కాలేజెస్ సీట్ల విషయానికి వస్తే 41,200+ ఉంటుంది. అదే ప్రైవేట్ కాలేజెస్ విషయానికి వచ్చినట్లయితే 31,700+ అడ్మిషన్స్ ఉన్నాయి. అవి కాకుండా మనకి జిప్మర్ లాంటి జాతీయ సంస్థలు ఉంటాయి, జిప్మర్లో 200 అడ్మిషన్స్ ఉన్నాయి. ఎయిమ్స్ ప్రజెంట్ వరకు 15 కాలేజెస్ ఇచ్చున్నారు. ఈ 15 కాలేజెస్లో వచ్చేసి 1,207 సీట్లు ఉన్నాయి. రైట్ సార్, చెప్పండి. ఓకే, సందీప్ గారు ఏలూరు నుంచి కాల్ చేశారు, మరి కాల్ తీసుకుందాం. సందీప్ గారు. సార్, మా తమ్ముడికి ఈ ఏపీఎం సెట్ లో 14,250 వచ్చింది సార్ ర్యాంక్. ఓకే. ఈ వెటనరీ కానీ ఏమైనా ఏమైనా ఎలిజిబుల్ ఉంటారు సార్ చెప్తారా? ఏ కేటగిరీ? బీసీడీ కేటగిరీ. బీసీడీ కేటగిరీ? బీసీడీ
దీనికి మినిమం 5000 బిలో వస్తేనే మనకి అడ్మిషన్ వచ్చేదానికి అవుతుంది, 3 to 5000. కాబట్టి మనకి వెటనరీ అడ్మిషన్ వచ్చేదానికి అవకాశం లేదండి. ఏమి దేనికి ఎలిజిబుల్ ఎలిజిబుల్? అన్నిటికీ ఎలిజిబుల్. మీరు ఇప్పుడు వెటనరీకి ఎలిజిబుల్, అగ్రికల్చర్కి ఎలిజిబుల్, ఫార్మసీకి ఎలిజిబుల్ ఉంటుంది, బీఎస్సీ బీఎస్సీ అలైడ్ సైన్సెస్ కూడా మీరు ఎలిజిబుల్గా ఉంటారు. రైట్ అండి, ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? రైట్, మరొక కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు సార్. చిన్నయ్య గారు నెల్లూరు నుంచి ఫోన్ తీసుకుందాం. చిన్నయ్య గారు, చిన్నయ్య గారు మాట్లాడండి. బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధి మనతో ఉన్నారు వెంకటేశ్వర్లు గారు. మీ సందేహాలు ఏమైనా ఉంటే అడగండి. సార్, ఎస్సీ క్యాండిడేట్కి 21,000 ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. ఓకే, వెటర్నరీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? 21,000 వచ్చే అవకాశం లేదు సార్. ఎందుకనంటే వెటనరీ సీట్స్ లేదు, 350+ ఆల్ ఓవర్ ఇండియాలో మనకు వచ్చేది 33, లేదా పెరిగితే ఒక 10-15 పెరగొచ్చేమో, లేదా ఒక 400+ 600 అడ్మిషన్స్ దాకా ఉండొచ్చు. మేబీ 21,000 ఎస్సీకి వచ్చేదానికి అవకాశం లేదు సార్. అగ్రికల్చర్ సార్, అగ్రికల్చర్ తక్కువ సీట్స్ ఉన్నాయి కదా. దీనికి కొన్ని కాలేజెస్ హైకార్ లేవంటున్నారు, దానికి కరెక్ట్గా స్పష్టంగా ప్రకటించలేదు. అయినా వచ్చేదానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. మీకు ఏమైనా డైరెక్ట్గా నా నెంబర్ స్టోల్ అవుతుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నీటికి సంబంధించి ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే కాల్ చేయండి, వెంటనే కాల్ చేయండి. మీ సందేహాలు అయితే నివృత్తి చేసుకుంటే సార్ చెప్పండి, మన రాష్ట్రంలో మొత్తం ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి? మన రాష్ట్రంలో మొత్తం 30 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. వాటిలో 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, 18 వచ్చేసి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. మన రాష్ట్రంలో ఉండే 12 గవర్నమెంట్ కాలేజెస్లో ఉండే సీట్లు 2,360 సీట్లు ఉంటాయి. ప్రైవేట్ కాలేజెస్లో ఉండే సీట్లు 2,660. రైట్ సార్, రైట్ సార్. చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది. నీట్పై ఏదైనా సందేహాలు ఉంటే వెంటనే కాల్ చేయండి. చిన్న బ్రేక్ తీసుకుందాం, స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధి వెంకటేశ్వరులు గారు మనతో ఉన్నారు. నీటికి సంబంధించి, అడ్మిషన్స్కి సంబంధించి, వెటర్నరీ కాలేజెస్లో అడ్మిషన్స్కి సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే వెంటనే మీ ఫోన్ నుంచి కాల్ చేయండి. అదేవిధంగా మీ సందేహాలకు నివృత్తి పొందండి. మనతో మాట్లాడడానికి వెంకటేశ్వరులు గారు ఏలూరు నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు సార్. ఫోన్ తీసుకుందాం. వెంకటేశ్వరులు గారు, వెంకటేశ్వరులు గారు చెప్పండి, మీ సందేహాలు ఏమైనా ఉన్నాయా? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే సార్. ఏపీఎంసెట్ లో 12 ర్యాంక్ వచ్చింది సార్. ఓకే, అదే ఇప్పుడు ఇది వెటర్నరీ వస్తుందా సార్? ఏ కేటగిరీ? బీసీడీ కేటగిరీ ఇచ్చేదానికి అవకాశం లేదు సార్? ఏజీబీఎస్సీ మనకి సీట్లు అనేది కన్ఫర్మేషన్ క్లారిటీగా తెలియదు. జనరల్గా ఇంతకుముందు 6 ప్రైవేట్ కాలేజెస్ అవి ఉన్నాయి, మొత్తం దరిదాపు ఒక 900 సీట్లు ఉన్నాయి. క్లియర్గా తెలియదు, మీరు నాకు కాల్ చేయండి, మీకు తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నాకు కాల్ చేయండి అండి, నా నెంబర్ ఉంది, కాల్ చేయండి. రైట్ సార్, మరో కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు. లక్ష్మి గారు తిరుపతి నుంచి ఫోన్ తీసుకుందాం. లక్ష్మి గారు చెప్పండి. లక్ష్మి గారు, బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి ప్రతినిధి మనతో ఉన్నారు వెంకటేశ్వరులు గారు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే అడగండి. చెప్పండి అమ్మా. మా అమ్మాయి మొన్న నీట్ రాసింది సార్. ఓకే అమ్మా. 582 వచ్చాయి సార్. 582 వచ్చే కేటగిరీ అమ్మా? ఓసీ సార్. ఓసీ, ఓకే అమ్మా. అదే మాకు ఎక్కడ సీట్ వస్తుంది? మీరు ఎస్వి యూనివర్సిటీ పరిధి కదమ్మా? అవును సార్. ఈడబ్ల్యూఎస్ ఉందమ్మా? ఈడబ్ల్యూఎస్? ఓకే అమ్మా. మీకు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఉండే కాలేజీలు అన్నింటిలో కూడా మీకు సీట్ వచ్చేదానికి అవకాశం ఉందమ్మా. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఓపెన్ కేటగిరీలో ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో వచ్చేసి 517 మార్కులు హైయెస్ట్. ఒకవేళ కట్ ఆఫ్ పెరిగిందన్న 5 నుంచి లేదా 10 మార్కులు పెరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు చెప్పే మార్కులకి ఖచ్చితంగా మీకు ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఖచ్చితంగా సీట్ వచ్చేదానికి అవకాశం ఉంది. రైట్ సార్. అదేవిధంగా ఏపీలో ఉండేటువంటి ప్రైవేట్ కాలేజెస్లో ఏబీసీ కేటగిరీ ఏదైతే ఉందో ఆ కేటగిరీ సీట్ల వివరాలు చెప్తారు. మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 17 గవర్నమెంట్, 1 డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వీటిల్లో వచ్చేసి
ఏ కేటగిరీ అంటే మన స్టేట్ గవర్నమెంట్ ద్వారా కన్వీనర్ కోటా ద్వారా ఫిల్ చేసేటువంటి సీట్లు వచ్చేసి 1325. అదేవిధంగా బి కేటగిరీ ఈ ప్రైవేట్ కాలేజెస్లో ఉండే బి కేటగిరీ అడ్మిషన్లు వచ్చేసి 937 సీట్లు ఫిల్ చేస్తారు. సి కేటగిరీ అడ్మిషన్లు వచ్చేసి 398 అడ్మిషన్స్. ఇవి వచ్చేసి ఈ మన స్టేట్ గవర్నమెంట్ ఫిల్ చేసేటువంటి ఈ ఆల్ ఇండియా కోటా ద్వారా కానీ లేదా మన స్టేట్ గవర్నమెంట్ కానీ ఫిల్ చేసేటువంటి అడ్మిషన్ వివరాలు. రైట్ సార్, మరో కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు. అమర్నాథ్ గారు నెల్లూరు నుంచి కాల్ తీసుకుందాం. అమర్నాథ్ గారు బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధి మనతో ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి. నమస్తే సార్. కొంచెం వాల్యూమ్ తక్కువగా వస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి ప్లీజ్. వచ్చేదానికి అవకాశం ఉందండి. ఏంటి బీసీఏకి నీట్ లోనా? మన ఎస్సీ యూనివర్సిటీ పరిధిలో లాస్ట్ ఇయర్ వచ్చేసి 467 గర్ల్స్ కి, బాయ్స్ కి వచ్చేసి 466. మీరు 5 నుంచి 17 మార్క్స్ పెరిగితే మీరు లెక్కేసుకోండి. ఒక 5 పెరిగిందంటే 473 లేదా 480 లోపే ఉంటుంది కట్ ఆఫ్. ఓకే సార్. మరో కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు సార్. మహేష్ గారు నెల్లూరు నుంచి ఫోన్ తీసుకుందాం. మహేష్ గారు హలో చెప్పండి. మీ సందేహాలు ఏంటో చెప్పండి. అంటే ఇప్పుడు మనకి ఎయిమ్స్ లో సీట్ రావాలంటే మినిమం ర్యాంక్ ఎంత ఉండాలి? ఏ కేటగిరీ బాబా? ఎస్సీ కేటగిరీ. ఎయిమ్స్ లో మనం అడ్మిషన్ ఫిల్ చేయాలంటే మినిమం 550 పైన మార్కులు వచ్చిన స్టూడెంట్ మాత్రమే ఎస్సీ కేటగిరీలో అప్లై చేయాలి. ఒకవేళ కానీ కట్ ఆఫ్ 550. ఓకే ఓకేనా. మనకి ఆంధ్ర యూనివర్సిటీలో రావాలంటే? ఆంధ్ర యూనివర్సిటీ. ఏ కేటగిరీ అని చెప్పి మీరు ఎస్సీ అని చెప్పారు కదా. ఆంధ్ర యూనివర్సిటీ కేటగిరీలో చూస్తే దరిదాపు వచ్చేసి 420 నుంచి 430 మార్కులు వచ్చి ఉండాలి మీకు. ఎస్వి యూనివర్సిటీ పరిధిలో వచ్చేసి 420 నుంచి 430 మార్కులు వచ్చి ఉండాలి. అంటే ఒక కట్ ఆఫ్ 5 నుంచి 6 మార్కులు పెరిగితే, ఒకవేళ కట్ ఆఫ్ పెరిగిందంటే మీరు 3-4 మార్కులు పెంచుకోవచ్చు. 410 ఎస్సీ కేటగిరీ కదా మీరు అడిగింది. అదే కేటగిరీలో సీట్ కావాలి. నేను చెప్పేది ఇప్పుడు ఏ కేటగిరీ సీట్లే అండి. ఓకే రైట్ సార్. మరో కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు. కందుకూరు నుంచి పద్మ గారు ఫోన్ తీసుకుందాం. పద్మగారు బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి ప్రతినిధి మనతో ఉన్నారు. వెంకటేశ్వర గారు మరి మాట్లాడండి, మీ సందేహాలు ఏంటో చెప్పండి. నమస్తే చెప్పండి అమ్మా. సార్ మొన్న ఎంసెట్ ఏపీ ఎంసెట్ లో 12014 ర్యాంక్ వచ్చింది సార్ మా పాపకి. అదే అగ్రికల్చర్ బాపట్ల ఈడబ్ల్యూ వస్తుందా? అవునండి. అమ్మా ఇది అగ్రికల్చర్ సంబంధించి మామూలుగా గవర్నమెంట్ 12 అండి, మనకి అన్ని సీట్లు కూడా లేవు. ఓసీకి వచ్చేదానికి ఈడబ్ల్యూఎస్ ఉన్న 10%, దానికి మనకు ఉన్న సీట్లే దరిదాపు 900 సీట్లు ఏమైనా ఉన్నాయి దరిదాపుగా. ఒకటి ఈ మధ్య ఐకార్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ పర్మిషన్ కొన్ని లేవని చెప్తున్నారు. అయితే క్లియర్గా గవర్నమెంట్ ఇస్తుంది, దాన్ని బట్టి మీరు చెప్పాలి. క్లియర్గా అయితే మనం ఇక్కడ మీకు వస్తుంది అని అయితే చెప్పలేము అమ్మా. అంటే ఏ రీజన్ లో మామూలుగా 4200 ర్యాంక్ వచ్చిందండి, దాన్ని బట్టి ఏమైనా అవకాశం ఉంటుందా రేపు కాస్ట్యూమ్ కి అనేది? మామూలుగా అవకాశం వచ్చింది కదా అని ఫోన్ చేసామండి. ఓకే మరి మీరు నాకు ఫోన్, మేము ప్రెసెంట్ ఇప్పుడు మెడిసిన్ ప్లస్ వెటనరీ మాట్లాడుతున్నాం, మీకు అగ్రికల్చర్ గురించి నాకు కాల్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ సార్. ఏపీలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ లో సీట్ల వివరాలు ఒకసారి చెప్తారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి మొత్తం 12 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. వీటిలో 1964 సీట్లు వచ్చేసి ఏ కేటగిరీ కింద ఫిల్ చేస్తారు?
మొత్తం సీట్లు వచ్చేసి 2,360 సీట్లు అండి. 1,964 వచ్చేసి 1,964 వచ్చేసి ఏ కేటగిరీ సీట్లు ఫిల్ చేస్తారు, మిగతా వచ్చేసి 936 సీట్లు వచ్చేసి ఆల్ ఇండియా కోటాలో ఫిల్ చేస్తారు. రైట్ సార్, అదేవిధంగా కట్ ఆఫ్ గురించి చెప్తున్నారు, ఈ కట్ ఆఫ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? కట్ ఆఫ్ అనేది డిఫికల్టీ ఆఫ్ ది పేపర్ లెవెల్ ప్లస్ రిపీటర్స్ అంటే లాంగ్ టర్మ్ రాసినటువంటి స్టూడెంట్ల యొక్క ఎక్కువ మంది రాసిన స్టూడెంట్ల మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ది సీట్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది, ప్లస్ టోటల్ నెంబర్ ఆఫ్ ది అపియర్ ది స్టూడెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఎంతమంది అయితే అప్లై చేశారో వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారో దాని మీద కూడా ఈ కట్ ఆఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. రైట్ సార్, అదేవిధంగా బిక్కవూరు నుంచి సునీత గారు అయితే ఫోన్ అయిన సిద్ధంగా ఉన్నారు. సునీత గారు నమస్తే అండి. వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు, బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి. మీ సందేహాలు ఏవైతే ఉంటాయో నీట్ గురించి సందేహాలు అడగండి. నమస్తే సార్, మా బాబు నీట్ ఎంసెట్ 2 రాశాడు సార్. ఓకే అమ్మా, నీట్ గురించి చెప్పండి అమ్మా. నీట్ గురించి బాబుకి 370 అబవ్ వస్తాయని చెప్పాడు సార్. 370 ఓకే అమ్మా. ఎంసెట్ లోనండి 4,069 వచ్చిందండి ర్యాంక్. కేటగిరీ అమ్మా? మాది బీసీడి అండి. బీసీడి ఓకే. సో ఎంసెట్ కి నీట్ కి ఏమైనా సంబంధించి ఏమైనా ర్యాంక్ ఏ కేటగిరీలో ఏమైనా వస్తుంది సార్? మీకు బీసీడికి ఏ కేటగిరీలో వచ్చేదానికి అడ్మిషన్ అవకాశం లేదమ్మా. బీసీడి వచ్చేసి ఎస్వి యూనివర్సిటీ పరిధిలో 481 మార్కులు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, ప్లస్ జనరల్ జెంట్స్కి వచ్చేసి 480 మార్కులు. సో మీరు అనేది చాలా డిఫరెన్సియేషన్లో ఉన్నారు కాబట్టి మీకు వచ్చేదానికి అవకాశం అయితే లేదు. మీరు బీకామర్సీ కేటగిరీ అడ్మిషన్కి వెళ్ళాలి. మీరు మెడిసిన్ అడ్మిషన్ కావాలి అంటే ఒక్కో స్టేట్ని బట్టి ఒక్కొక్కటి ఉంటుందమ్మా. అది ఒక్కొక్క మన రాష్ట్రంలో అయితే 12,75,000 ఉంది, కర్ణాటకలో అయితే 650,000 ఉంది, కేరళ అయితే 550,000 ఉంది, తమిళనాడు పని డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్ ఉందమ్మా. మన స్టేట్ లో సందేహాలు ఉంటే పక్కన ఉండేటువంటి పూర్తి సమాచారం కాల్ చేయండి, మీకు ఉండేటువంటి సందేహాలు నివృత్తి చేసుకోండి. మీకు పూర్తి సమాచారం కూడా ఈ నెంబర్ వల్ల మీకు డైరెక్ట్ గా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫోన్ లైన్ లో కాల్స్ అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో అందరికి పూర్తిగా సమాచారం ఇవ్వడం అనేది వీలయ్యేటువంటి విషయం అయితే కాదు. మరి గౌతమ్ గారు ఏలూరు నుంచి మరో కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు సార్, ఫోన్ తీసుకుందాం. గౌతమ్ గారు నేను ఏలూరు నుండి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి గౌతమ్ గారు, ఏంటి మీ సందేహం ఏంటి? నాకు ఎంసెట్ లో 13,000 ర్యాంక్ వచ్చింది, అంటే వెటర్నరీ మేనేజ్మెంట్ సీట్లు ఎక్కడ వస్తాయండి? మన రాష్ట్రంలో మేనేజ్మెంట్ సీట్స్ లేవండి, మన రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ. మనకి తెలంగాణలో కూడా 64% సీట్స్ వచ్చేసి అలాట్మెంట్ ఉంది, కానీ మన రాష్ట్రంలో మీకు ఎక్కడ మేనేజ్మెంట్ లేదు. మీరు కావాలి అనుకున్నట్లయితే నార్త్ ఇండియా వెళ్ళవలసి ఉంటుంది. అది శ్రీ బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా ఆల్రెడీ అడ్మిషన్స్ ఫిల్ చేస్తున్నారు, మేనేజ్మెంట్ ఆ కోట అడ్మిషన్లు. మీకు మేనేజ్మెంట్ అడ్మిషన్లు కావాల్సిన వారు నా నెంబర్కి ఫోన్ చేయండి, కొన్ని కొన్ని ఫ్యూ సీట్స్ ఉన్నాయి, వాటిని మీరు కావాలంటే తీసుకోవచ్చు. రైట్ సార్, నీట్ 2019 కట్ ఆఫ్ ఎంత? నీట్ 2019 కట్ ఆఫ్ తీసుకున్నట్లయితే ఓసీకి వచ్చేసరికి హయ్యెస్ట్ మార్కులు 701, లీస్ట్ వస్తే 134. ఎస్సీ ఎస్టీ బీసీ 40th percentile తీసుకున్నట్లయితే దీంట్లో 133 నుంచి 107 మార్కులు. ఓసీలో పిహెచ్ తీసుకున్నట్లయితే 120 నుంచి 133 ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ 40th percentile తీసుకున్నట్లయితే 119 నుంచి 107 మార్కులు, ఇది కట్ ఆఫ్. రైట్ సార్, అదేవిధంగా నీట్ 2020 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటారు? నీట్ 2020 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని చాలామంది 10 నుంచి 15 మార్కులు పెరుగుతాయి, 20 మార్కులు పెరుగుతాయి ఇలా చెప్తున్నారు. జనరల్గా నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంలో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2016 నీట్ రాసినప్పుడు హయ్యెస్ట్ మార్క్స్ వచ్చేసి 685 మార్కులు వచ్చాయి. ఈ స్టూడెంట్ వచ్చేసి షా అనే స్టూడెంట్. అదేవిధంగా 2017 వచ్చేసరికి 697 మార్కులు వచ్చాయి, అంటే ఇక్కడ 12 మార్కులు పెరిగాయి. ఈ స్టూడెంట్ వచ్చేసి నవదీప్, 12 మార్కులు పెరిగాయి. 2018 వచ్చేసరికి మార్కులు 691 వచ్చాయి, అంటే మనకి ఇక్కడ కట్ ఆఫ్ తగ్గింది. ఇన్ని 2017 కాడికి 6 మార్కులు కట్ ఆఫ్ జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి కల్పనా కుమారి టాపర్, 2019 టాపర్ వచ్చే స్టూడెంట్ 701 మార్కు వచ్చింది. ఈ స్టూడెంట్ వచ్చేసి నలిన్ కందేవాల్, ఈ స్టూడెంట్ లాస్ట్ ఇయర్ టాపర్. అంటే మనకి కట్ ఆఫ్ అనేది యావరేజ్గా తీసుకున్నట్లయితే 2016 నుంచి 2017 12 మార్కులు పెరిగినా 2018 వచ్చేసరికి మనకి
ఆరు మార్కులు కట్ ఆఫ్ తగ్గింది. అదేవిధంగా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో 2020 కట్ ఆఫ్ వచ్చేసి 705 లేదా 710 నీటే ఉండొచ్చు, లేదా 690-700 లోపు ఉండేదానికి అవకాశం ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 2019 టాపర్స్ లిస్టు తీసుకున్నట్లయితే 701 మార్కు టాపర్, తర్వాత సెకండ్ ర్యాంక్ వచ్చేసి 700 మార్కులు, థర్డ్ ర్యాంక్ వచ్చేసి 700 మార్కులు, కానీ ఫోర్త్ ర్యాంక్ వచ్చేసి 696 మార్కులు ఫోర్త్ ర్యాంక్ వచ్చింది. అంటే ఫస్ట్ ర్యాంకర్కి ఫోర్త్ ర్యాంకర్కి మధ్య తేడా వచ్చేసి 5 మార్కులు. అదేవిధంగా ఫిఫ్త్ ర్యాంక్ కానీ సిక్స్త్ ర్యాంక్ కానీ సెవెంత్ ర్యాంక్ కానీ ఎయిత్ ర్యాంక్ కానీ అప్ టు నైన్త్ ర్యాంక్ వరకు 695 మార్కులే వచ్చాయి, కానీ లాస్ట్ ర్యాంక్ అయినటువంటి టెన్త్ ర్యాంకర్కి వచ్చిన మార్కులు 691. అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి సెకండ్ ర్యాంక్ మధ్య ఉన్నటువంటి తేడా 10 మార్కుల వేరియేషన్ ఉంది. ఈ వేరియేషన్ అనేది కంటిన్యూ అయితే 690 నుంచి 701 లాస్ట్ ఇయర్ ఒకవేళ పెరిగితే 5 లేదా 10 మార్కులు పెరిగితే 710 అంత ఉండొచ్చు, లేదా 690-700 మధ్య ఉండొచ్చు. అంటే ఈ 2019 అనేది కోవిడ్లో పాండమిక్ సిచ్యువేషన్, స్టూడెంట్ యొక్క రివిజన్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేది తగ్గటం, స్టూడెంట్కి టైం డిలే అవ్వటం, వీటన్నిటి వల్ల పెరుగుతుంది అని ఒక విధంగా చెప్పినా దానికి ఎంత ఛాన్సెస్ ఉందో తగ్గేదానికి కూడా అంతే ఛాన్సెస్ ఉంది. సో మనం అయితే ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము, ఇది రిజల్ట్ రేపే ఇస్తున్నారు కాబట్టి దాన్ని మనం చూసుకొని అంచనా వేసుకోవాలి. సార్ మరో కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు, మేఘనా గారు నెల్లూరు నుంచి. మేఘనా గారు హలో, మీ సమయం ఏంటో అడగండి. వెంకటేశ్వర్లు గారు బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధి మనతో ఉన్నారు, మాట్లాడండి. మేఘనా గారు అడగండి. దీంట్లో మినిమం 15,000 ఇచ్చున్నారమ్మా ఇంతకుముందు. సరే 16,000 అండి, కాబట్టి ప్రయత్నం చేయండి. మేబీ మనకి క్లియర్గా అవకాశం అయితే చెప్పేదానికి లేదు, మీరు ప్రయత్నం అయితే చేయండి. రైట్ అండి, రైట్ సార్. కెరీర్ గైడెన్స్లో చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ గైడెన్స్. నీట్లో విజయం సాధించినటువంటి విద్యార్థి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, నీట్లో విజయం సాధించినటువంటి విద్యార్థులు ఎక్కువ మంది ఎంబీబీఎస్ కోర్సు నేర్చుకుంటారు, దాని తర్వాత వెటనరీ సైన్స్ తీసుకుంటారు, తర్వాత బీడీఎస్ కోర్సెస్ తీసుకుంటారు. అదేవిధంగా ఆయుష్ కోర్సెస్ ఉంటాయి. ఆయుష్ అడ్మిషన్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ కమిటీ ద్వారా దరిదాపు బీఏఎంఎస్ కావచ్చు, బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడికల్ సైన్సెస్ కావచ్చు, హోమియోపతిక్ మెడికల్ సైన్సెస్ కావచ్చు, యునైనీ మెడికల్ సైన్సెస్ కావచ్చు, సిద్ధా మెడికల్ సైన్స్ కావచ్చు, నాచురోపతి యోగా సైన్సెస్ కావచ్చు తీసుకుంటారు. కాబట్టి ఈ కోర్సెస్ అన్నీ నీట్ కంప్లీట్ అయినటువంటి విజయం సాధించినటువంటి విద్యార్థులు ఎంచుకునేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి కోర్సులు. రైట్ సార్. శ్రీలత గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు, మరి ఫోన్ తీసుకుందాం. శ్రీలత గారు, శ్రీలత గారు హలో హలో చెప్పండి. మాట్లాడండి. బాలాజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే అమ్మా. మా పాపకి నీట్ 404 వచ్చాయండి. నీట్ 404? ఓకే అమ్మా. కేటగిరీ అమ్మా? అమ్మా కేటగిరీ కేటగిరీ బీసీడీ అండి. బీసీడీ, ఓకే అమ్మా. బీసీడీలో ఏమమ్మా మీది? ఎస్వి యూనివర్సిటీ పరిధిలో అయితే బీసీడీకి 481 లాస్ట్ ఇయర్, 480 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, 481 గర్ల్స్ కట్ ఆఫ్ అమ్మా. అంటే ఈ సంవత్సరం 5 మార్కులు. అవునమ్మా, బీసీడీకే 485 నుంచి 490 మార్కులు వస్తేనే మీకు అడ్మిషన్ వచ్చేదానికి అవకాశం ఉందమ్మా. రైట్ సార్, రైట్ సార్. మరో కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు, షాలు గారు నెల్లూరు నుంచి. షాలు గారు మాట్లాడండి. బాలాజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి ప్రతినిధి మనతో ఉన్నారు, వెంకటేశ్వర గారు మాట్లాడండి. నమస్తే అమ్మా. మా పాపకి నీట్ లో 467 వచ్చాయి సార్. ఓకే అమ్మా. దీంట్లో ఎంసెట్ లో ర్యాంక్ వచ్చేసి 5110 వచ్చింది సార్.
దాంట్లో ఫోర్ సిక్స్టీ సెవెన్ కేటగిరీ అమ్మా బీసీఈ 467 ఖచ్చితంగా మీకు బీసీఈలో అయితే ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో లాస్ట్ ఇయర్ వచ్చేసి 463 కట్ ఆఫ్ అమ్మా లాస్ట్ జెంట్స్కి అయితే 3222 కాబట్టి మీకు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 415 కట్ ఆఫ్ అమ్మా లాస్ట్ ఇయర్ అంటే మీకు 5 మార్కులు పెరిగినా మీకు ఏ కేటగిరీ సీట్ వచ్చేదానికి అవకాశం ఉందమ్మా ఖచ్చితంగా ఈ మార్కులు ఖచ్చితంగా వచ్చినట్లయితే రిజల్ట్లో మీకు ఖచ్చితంగా బీసీఈలో మీకు ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో మీకు అడ్మిషన్ వచ్చేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంది రైట్ సార్ మరో కాల్ సిద్ధంగా ఉన్నారు జయశ్రీ గారు కాకినాడ నుంచి ఫోన్ తీసుకుందాం జయశ్రీ గారు గుడ్ ఈవినింగ్ అండి బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి వాళ్ళ ప్రతినిధి మనతో ఉన్నారు వెంకటేశ్వర్ గారు మాట్లాడండి మెడికల్ వెటర్నరీ చూస్తున్నాం మీరు అగ్రికల్చర్ గురించి నాకు డైరెక్ట్ కాల్ చేయండి దాంట్లో 400+ వచ్చింది 400+ ఓకే 420 అలా ఓకే ఎస్సీ కేటగిరీ 420 వస్తే నీకు ఖచ్చితంగా కట్ ఆఫ్ కానీ కొంచెం తగ్గినా పెరిగినా మీకు అడ్మిషన్ వచ్చేదానికి అవకాశం ఉంది ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో లాస్ట్ ఇయర్ ఎస్సీకి 417 ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో అయినా లాస్ట్ ఇయర్ వచ్చేసి 417 అమ్మా కట్ ఆఫ్ ఖచ్చితంగా ఒక 5 మార్కులు పెరిగినా 420-425 వచ్చినా మీకు అడ్మిషన్ వచ్చేదానికి అవకాశం ఉంది ఖచ్చితంగా MBBS ఓకే సార్ థాంక్యూ సార్ వెటర్నరీ కావాలంటే ఇప్పుడు మనం ఆల్ ఇండియాలోనే ఉందా సార్ లేకపోతే స్టేట్ కోటాలో కూడా ఉంటుందా సార్ ఆల్ ఇండియా కోటాలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఆల్ ఇండియా కోటా 15% ఇస్తారు కదా మన రాష్ట్రంలో అయితే వెటర్నరీ కౌన్సిల్ స్టేట్ కోటాలో వెటర్నరీ ఉండదా సార్ ఖచ్చితంగా ఉంది మీరు ఎంసెట్ ద్వారా వెళ్ళాలి స్టేట్ కోటాలో ఎంసెట్ ద్వారా వెళ్ళాలి ఓకే రైట్ అండి సార్ మరో కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు వసీం గారు నెల్లూరు నుంచి ఫోన్ తీసుకుందాం వసీం గారు హలో వసీం గారు మీ సందేహం ఏంటో అడగండి బాలాజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి వెంకటేశ్వర్ గారు వాళ్ళ ప్రతినిధి మనతో ఉన్నారు మాట్లాడండి మా అమ్మాయి నీట్ రాసి మార్కులు వచ్చింది ఎన్ని మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి సార్ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎన్ని మార్క్స్ వచ్చాయని అడుగుతున్నారండి మార్క్స్ అంటే చెప్పండి రైట్ మీ సందేహం అడగండి ఓకే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది ఎక్కడ సీట్ రావచ్చు ఓకే మీకు వచ్చేసి మైనార్టీ కాలేజెస్ మనకి ముస్లిం మైనార్టీ నిమ్రా ఒకటి ఫాతిమా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి వీటిలో ప్రతి అడ్మిషన్ కూడా మైనార్టీ విద్యార్థుల ద్వారానే ఫిల్ చేస్తారు కాబట్టి మీకు ఖచ్చితంగా అక్కడ సీట్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి నారాయణ హలో బీసీ ఓసీనా హలో ఓసీనా అండి ఓసీ ఈడబ్ల్యూఎస్ ఉందా నారాయణ కాలేజీ లాస్ట్ ఇయర్ వచ్చేసి ఓసీ ఈడబ్ల్యూఎస్ ఉన్న విద్యార్థులకి దరిదాపు 544 మార్కులు వచ్చిందండి కట్ ఆఫ్ వస్తుంది రైట్ మీకు ఏదైనా సందేహాలు ఉంటే పక్కన ఉండేటువంటి నంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి కాల్ చేయండి మీ సందేహాలు పూర్తిగా నివృత్తి చేసేటువంటి అవకాశం ఉంది మరి కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు సార్ వర్షిత్ గారు కాల్ తీసుకుందాం వర్షిత్ గారు చెప్పండి మీ సందేహం ఏదైనా ఉంటే అడగండి మన బాలాజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి వాళ్ళ ప్రతినిధి మనతో ఉన్నారు అవకాశం లేదమ్మా మీకు బి కేటగిరీ వచ్చేదానికి అవకాశం ఉంది
ఖచ్చితంగా వస్తుంది, మీరు ఆయుష్ కోర్సెస్ ప్రయత్నించి ఖచ్చితంగా వస్తుంది. 52,000 ప్లస్ అడ్మిషన్స్ ఉన్నాయి ఆయుష్ కోర్సెస్, వాటిలో ఆయుర్వేదిక్ కావచ్చు, హోమియోపతిక్ కావచ్చు, ఉనైనీ కావచ్చు, సిద్ధ కావచ్చు. దీంట్లో దీంట్లో కెరీర్ మంచిగా ఉంటుందండి ఆయుర్వేదిక్ లో, లైక్ ఆయుష్ కోర్సెస్ లో మంచి కెరీర్ అనేది దీంట్లో బాగుంటుంది. బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ కదా బిఎంఎస్. ఓకే అండి, రైట్ అండి. బిబిఎస్ కాదా అండి 320 marks? అమ్మా బిబిఎస్ కాదా అండి? బిడిఎస్. మీరు ఖచ్చితంగా ఏ కోర్సు ఎంచుకుంటున్నారో చూడండి మీరు ఫస్ట్. మీరు మీకు ఏదైనా క్లారిటీగా ఉండండి ఉంటే పక్కన ఉండేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. పూర్తి సందేహాలు ఏవైతే ఉందో నివృత్తి చేసేటువంటి అవకాశం ఉంది. మరి కాల్ అయితే మనతో సిద్ధంగా ఉన్నారు సార్ నాగరాజ్ గారు శంకరాయకొండ నుంచి. నాగరాజ్ గారు, హలో సార్. నాగరాజ్ గారు మీ సందేహం ఏదైనా ఏదైనా ఉంటే అడగండి. నీట్కి సంబంధించి ఏ కాలేజ్ చేరాలి, అడ్మిషన్స్ సంబంధించి. మా అమ్మాయి ఎంసెట్ లో వచ్చేసి, హలో చెప్పండి సార్. మా అమ్మాయికి ఎంసెట్ వచ్చేసి 9730 వచ్చింది సార్. ఏమైనా సీట్ వచ్చేదానికి ఆస్కారం ఉందా? ఏం సీట్ అడుగుతున్నారు మీరు, ఏ కేటగిరీ సార్? బీసీఏ మాది. ఓకే సార్. వెటనరీ వచ్చేదానికి మాక్సిమం 5 వచ్చిండేదానికి లాస్ట్ ఇయర్ ఉన్నది, అవకాశం ఏం లేదు. మీరు ప్రయత్నిస్తే అగ్రికల్చర్ ఏమైనా ఉంటే ప్రయత్నం చేయొచ్చు. మీరు అగ్రికల్చర్ ప్రయత్నం చేయొచ్చు, కన్ఫర్మేషన్. రైట్ అండి, రైట్ అండి, రైట్ సార్. అదేవిధంగా నీట్లో వచ్చిన కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా ఓసీ బీసీ ఎస్సీ విద్యార్థులు ఏ కేటగిరీలో అడ్మిషన్లు పొందేటువంటి అవకాశం ఉందంటారు? నీట్లో వచ్చిన కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఏ కేటగిరీలో ఉండేటువంటి రిజర్వేషన్ ద్వారా ఏ కేటగిరీ అడ్మిషన్లు పొందేదానికి అవకాశం ఉంది. మనం ఇతర రాష్ట్రాల్లో మనం అడ్మిషన్ తీసుకోవాల్సిన స్టూడెంట్స్ ఖచ్చితంగా బీకామ సి కేటగిరీకి మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. రైట్ సార్. అదేవిధంగా నీట్లో ఆన్లైన్ దరఖాస్తు విధానం తీసుకుంటే చాలామందికి సందేహాలు ఉండొచ్చు, ఏ విధంగా చేసే అవకాశం ఉంది, ఏ విధంగా చేయాలంటే? చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ నీట్లో మార్కులు వచ్చిన తర్వాత వారు ఇతర రాష్ట్రాల్లో అడ్మిషన్ తీసుకోవాలన్నా, లేదా ఆల్ ఇండియా కోటాలో వెళ్ళాలన్నా, లేదు బీకామ సి కేటగిరీలో అడ్మిషన్ తీసుకోవాలన్నా, మనం ఇతర రాష్ట్రాల్లో ఒక ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రవేశపెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంటు తమిళనాడులో జాయిన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీకి మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కర్ణాటక అయితే కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీకి అప్లై చేయాల్సి ఉంటుంది. పాండిచేరి అన్నట్లయితే సింటాక్, ఈ విధమైనటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. భారత్ ఎడ్యుకేషన్ బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏం చేస్తుంది అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, వాళ్ళ యొక్క కేటగిరీ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని అడ్మిషన్స్ ఉన్నాయి, ఏ అడ్మిషన్కి ఏ కమ బి కమ సి కేటగిరీకి వస్తారు, చాయిస్ ఫిల్లింగ్ అండ్ ఆప్షన్స్ లాకింగ్ ఒక సిస్టమ్ ద్వారా టెక్నికల్గా సపోర్ట్ చేయడమే బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. రైట్ సార్. రమేష్ బాబు గారు తిరుపతి నుంచి కాల్ చేశారు సార్, ఫోన్ తీసుకుందాం. రమేష్ బాబు గారు, రమేష్ బాబు గారు సార్ చెప్పండి. మీరు చెప్పాలి మీ సందేహం ఏంటో చెప్పండి. మా అబ్బాయి మెయిన్స్ రాస్తున్నాడు సార్. చెప్పండి. హలో. మెయిన్స్ రాస్తే అబ్బాయికి 2014 ర్యాంక్ వచ్చింది. హలో సార్ చెప్పండి. సార్ ఇది మాక్సిమం మీరు నీట్ 2 ప్లస్ ఎంసెట్ నీట్ 2 ఎట్నరీ సంబంధించి అడిగాను సార్. మీరు అడిగేది జేఈ సార్. మా అబ్బాయి మెయిన్స్ రాసినాడు. అది వచ్చేసి జేఈ సార్. జేఈ మెయిన్స్ అడ్వాన్స్ చెప్తున్నారు. జేఈ మెయిన్స్ రాసినాడు సార్. సార్ దానికి సంబంధించి నాకు నెంబర్ డైరెక్ట్ గా ఫోన్ చేయండి సార్. నాకు డైరెక్ట్ గా ఫోన్ చేయండి. నెంబర్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ ఉండేటువంటి నెంబర్ జేఈకి సంబంధించి ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ నీట్ కి సంబంధించిన ప్రోగ్రామ్ కాబట్టి నీట్ అడ్మిషన్స్ గురించి సందేహాలు ఉంటే మాత్రమే ఈ నెంబర్కి సంప్రదించాల్సి ఉంటుంది. రైట్ సార్. కెరీర్ గైడెన్స్ లో చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ గైడెన్స్. హాఫీజ్ గారు నెల్లూరు నుంచి అయితే కాల్ సిద్ధంగా ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. హాఫీజ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మీ సందేహాలు ఏమైనా ఉంటే అడగండి. బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి వెంకటేశ్వర గారు మాతో ఉన్నారు, మాట్లాడండి. సార్ మా తమ్ముడికి నీట్ లో 350 marks వస్తాయి సార్. ఓకే సార్. అతనికి ఇండియాలో ఏదైనా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకేపు ఛాన్సెస్ లేకుంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ పంపించాలనుకుంటున్నాను. ఓకే సార్. పంపించాలంటే ఇండియన్ ఎడ్యుకేషన్ కి అబ్రాడ్ ఎడ్యుకేషన్ కి ఏమైనా చేంజెస్ ఉంటాయా?
ఇండియాలోనే ఏదైనా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏ కేటగిరీ సార్? 350కి ఎన్ని ఏ కేటగిరీలో ఉంది? సీ కేటగిరీలో ఏదైనా వస్తుందో సార్? అదే సార్, కేటగిరీ విచ్ కేటగిరీ యూ బిలాంగ్ టు? ఓసీ. ఓసీ? మనకి ఓసీ అయితే మీరు బి కేటగిరీ సి కేటగిరీ అడ్మిషన్కి వెళ్ళవలసి ఉంటుందండి. ఇండియాకి అబ్రాడ్కి అంటే ఇంతకుముందు మనం ఇతర దేశాల్లో ఫిలిప్పీన్స్ లాంటి కంట్రీస్కి చాలామంది స్టూడెంట్స్ వెళ్ళేవాళ్ళు. వాళ్ళు వచ్చేసి ఇంతకుముందు నీట్ ఖచ్చితంగా ఇక్కడ ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇంతకుముందు అక్కడి నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఒక ఎగ్జామ్ రాయాలి. కానీ ఇప్పుడు భారతదేశంలో కూడా ఒక ఎగ్జిట్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఇతర దేశాల్లో చదివిన విద్యార్థులు ఏ విధంగా అయితే ఎగ్జిట్ ఎగ్జామ్ ఉంటుందో మన దేశంలో చదివేటువంటి విద్యార్థులు కూడా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దాని ద్వారా పీజీ అడ్మిషన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి పెద్ద డిఫరెన్స్ అంటే ఇండియా ఎడ్యుకేషన్, ఇండియా ఇతర దేశాలకు సంబంధించి రేటండి. ఆ సందేహాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉండేటువంటి నంబర్కి అయితే కాల్ చేయండి. సార్ మరో కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న లక్ష్మి గారు నెల్లూరు నుంచి మరి కాల్ తీసుకున్నాం. ప్రసన్న లక్ష్మి గారు ఏలూరు నుంచి. ప్రసన్న లక్ష్మి గారు అవునండి, రైట్ మాట్లాడండి. మనకు వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. అదే సార్, నీట్ మాది ఓసీ అండి. మాది ఓసీ అండి. మాకు 400 అబౌవ్ వస్తాయండి. ఆల్ ఇండియాలో నా ర్యాంక్ వచ్చిందండి. అది సీట్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఆల్ ఇండియాలో దరిదాపు వచ్చేదానికి అవకాశం లేదు. ఆల్ ఇండియా ర్యాంక్ ఓసీలో వచ్చేసి 400 అబౌవ్కి మ్యాక్సిమం, అంటే 480-490 అబౌవ్ ఉండాలి కట్ ఆఫ్. ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఎంత ఉంటుందో ఎగ్జాక్ట్ గా తెలియదు. కాబట్టి మీరు బి కేటగిరీ అడ్మిషన్ వెళ్ళొచ్చు అమ్మా. బి కేటగిరీ అడ్మిషన్స్ వెళ్ళొచ్చు. ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ అవునమ్మా. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే గాల్ బాయ్స్ కి అయితే లాస్ట్ ఇయర్ వస్తు. హలో పాపండి, పాపండి పాప అయినాక లాస్ట్ ఇయర్ వచ్చేసి అమ్మా, లాస్ట్ ఇయర్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 543 అమ్మా ఈడబ్ల్యూఎస్ కింద. ఇంకేదైనా సందేహాలు ఉంటే ఏదైతే పక్కన ఉండేటువంటి నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్కి కాల్ చేయండి. మీ సందేహాలు పూర్తిగా నివృత్తి అవుతాయి. సార్ కూడా టైం ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. సార్ కార్తికేయ గారు ఏలూరు నుంచి మరో కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు. మరి ఫోన్ తీసుకుందాం. కార్తికేయ గారు హలో. కార్తికేయ గారు హలో మాట్లాడండి. వెంకటేశ్వర నమస్తే అండి. మా అబ్బాయి నుంచి మన నీట్ రాశారు అండి. ఓకే సార్. అతనికి 5+ వస్తారని అనుకున్నా ఉంది. 5-10, 5-20 అలాగా. ఓకే, 5-20 అలా వస్తాయని అనుకుంటున్నాము ఓసీ. ఓకే సార్. అంటే ఈ రాను కటాఫ్ పెరుగుతుందా అండి? ఒకవేళ పెరిగితే ఇప్పుడు ఏ కేటగిరీ జస్ట్ మిస్ అయితే ఆమె ఛాన్స్ ఉందా అండి? వేరే తక్కువ తీసుకోవాలి. మీరు ఆల్రెడీ 5-10, 5-20 అంటున్నారు కాబట్టి ఏ కేటగిరీ మిస్ అయ్యేదానికి అవకాశం ఏం లేదు. ఒకవేళ పెరిగితే 5 మార్కులు కానీ పెద్ద స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ విపరీతమైనటువంటి వేరియేషన్ ఉండదు. మేబీ తగ్గించేదానికి కూడా అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకనంటే 2018లో 691 మార్క్స్ కట్ ఆఫ్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ కూడా ఏం జరిగిందంటే 14 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 7 లక్షల మంది ఎలిజిబుల్ అయ్యారు. కాబట్టి మనం ఒక స్లైట్ చేంజ్, ఒకవేళ ఉంటే 5-6 లేదా 7 మార్క్స్ పెరిగేదానికి అవకాశం ఉంటే అయినా కానీ వచ్చేదానికి అవకాశం ఉంది మీకు. ఓకే సార్. అయితే ఇప్పుడు వెటర్నరీ ఇప్పుడు డైరెక్ట్ ఎంసెట్ ద్వారా ఉందా నీట్ ద్వారా నేషనల్ ఫుల్ లో ఉందా విన్నామండి? అవునండి, మీరు నేషనల్ ఫుల్ ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా రావచ్చు. మీరు ఎంసెట్ ద్వారా రావచ్చు, ఆల్ ఇండియా కోటా ద్వారా రావచ్చు. వెటర్నరీ వస్తున్నాను అండి నీట్ ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశం ఉంది, వస్తుంది కూడా. ఆల్ ఇండియా కోటాలో మొత్తం సీట్లు ఉండేది 525 మార్కులు. వాటిలో మనకుండే కాలేజీలో మనకు వచ్చేసి ఇంతకుముందు ఆల్ ఇండియా కోటా 33 సీట్స్ మాత్రమే ఫిల్ చేస్తున్నారు. మేబీ 1-2 కాలేజీలు పెరిగినట్లయితే ఒక 11 సీట్లు పెరుగుతాయి, 11 లేదా 22 సీట్లు. కాబట్టి ఆల్ ఇండియా కోటాలో మొత్తం ఒక 33-11 పెరిగిన 44-50+ ఉంటాయి. కాబట్టి మీరు దాన్ని చూసుకొని చాయిస్ ఫిల్లింగ్ ఆప్షన్స్ లాకింగ్ ద్వారా మీరు జాగ్రత్త చేసుకుంటే ఖచ్చితంగా సీట్ వచ్చేదానికి అయితే అవకాశం ఉంది. రైట్ సార్, మీకు ఏదైనా పూర్తిగా సందేహాలు ఏమైనా ఉంటే పక్కన ఉండేటువంటి నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్కి కాల్ చేయండి. సార్ మీతో పూర్తిగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది.
సమయాభావం వల్ల ఏంటంటే మరో కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు, మరి ఆ కాల్ తీసుకుంటూ ఉన్నాం. రైట్ సార్, వెంకట లక్ష్మి గారు రాయచోటి నుంచి కాల్ చేశారు, మరి ఫోన్ తీసుకుందాం. వెంకట లక్ష్మి గారు మాట్లాడండి. వెంకట లక్ష్మి గారు నమస్తే అండి. బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి వెంకటేశ్వర గారు మాట్లాడుతున్నారు, మాట్లాడండి. వెంకట లక్ష్మి గారు వాయిస్ క్లియర్ గా లేదు, ఒకసారి గట్టిగా చెప్తారా? ఎంత వచ్చిందండి? హలో, చెప్పండి అమ్మా. ఎంత వచ్చింది? హలో అమ్మా, చెప్పండి ఏం వస్తుంది చెప్పండి. ర్యాంక్ వినపడడం లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడండి, టీవీ నుంచి దూరంగా వచ్చేయండి. హలో, రైట్ అండి, మీ వాయిస్ అయితే క్లారిటీ లేదు. రైట్ సార్, ఆల్ ఇండియా కోటా అంటే ఏంటి? ఆల్ ఇండియా కోటా అనేది భారతదేశంలో ఉండేటువంటి అన్ని గవర్నమెంట్ కాలేజెస్, సెంట్రల్ ఫండెడ్ యూనివర్సిటీస్, జిప్మర్, ఎయిమ్స్, ఎయిర్ ఫోర్స్, మెడికల్ కాలేజ్ లాంటి సంస్థలన్నీ ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆల్ ఇండియా కోటా అనేది ఆంధ్రప్రదేశ్ 15% ఆఫ్ సీట్స్ అనేది ఫిల్ చేయటం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు 12 తీసుకున్నట్లయితే 12 కాలేజీలో ఉండేటువంటి సీట్లను ఆల్ ఇండియా కోటా ద్వారా 15% ఫిల్ చేస్తారు. రైట్ సార్, బాలాజీ గారు నెల్లూరు నుంచి మరో కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు, మరి ఫోన్ తీసుకుందాం. బాలాజీ గారు నమస్తే అండి. మీరే చెప్పాలి, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ ఉన్నారు బాలాజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి, మీ సమస్యకు సమాధానం అయితే చెప్తారు. 487. ఓకే, కేటగిరీ బీసీబీ సార్. ఓకే, లాస్ట్ ఇయర్ వచ్చేసి బీసీబీకి వచ్చేసి హైయెస్ట్ ఎస్వీ యూనివర్సిటీ వరదలో 479 మార్కులు అండి కటాఫ్. ఆంధ్ర యూనివర్సిటీ వచ్చేసి 479 మార్కులు ఆంధ్ర యూనివర్సిటీలో కూడా. సో ఒకవేళ 5 మార్కులు పెరిగాయి అంటే 483-485 మార్కులు వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చేదానికి అవకాశం ఉంది ఖచ్చితంగా. రైట్ అండి, రైట్ అండి. సార్, స్టూడెంట్ ర్యాంక్ డివిజన్ ఎలా ఉంటుంది? స్టూడెంట్ ర్యాంక్ డివిజన్ ఎలా వివరిస్తాము అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, నీట్ ఎగ్జామ్ ద్వారా ఆల్ ఓవర్ ఇండియాలో ఒక ర్యాంక్ ఇస్తుంది స్టూడెంట్కి. ఆయా రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకు, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఆ లోకల్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టూడెంట్స్ అదేవిధంగా బీకామర్స్ సి కేటగిరీ అడ్మిషన్ల కోసం ఇతర రాష్ట్రాల్లో అప్లై చేసుకున్నప్పుడు ఆల్ ఇండియా ర్యాంకు, ఆ స్టేట్ ర్యాంకు ప్లస్ లోకల్లో ఈ స్టూడెంట్కి ఒక ర్యాంక్ క్రియేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆర్డర్ ఆఫ్ ద మెరిట్ ప్రకారం బి కేటగిరీ కమ సి కేటగిరీ అడ్మిషన్ పొందేదానికి అవకాశం. రైట్ సార్, సుబ్బారావు గారు వినుగొండ నుంచి లాస్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. సుబ్బారావు గారు, మీ సమస్య ఏంటి, ఏమైనా సందేహాలు ఉన్నాయా? అంటే మా అబ్బాయి నీట్ ఎగ్జామ్ రాశాడండి. ఓకే సార్. హలో సార్, చెప్పండి. వింటున్నారు. నీట్ ఎగ్జామ్ రాస్తే 484-490 వస్తున్నారు, వస్తాయి అంటే మార్కులు. ఓకే సార్, కేటగిరీ ఏముంది? ఓకే సార్, బలిజ మా ఏరియాలో బలిజలో ఓసీ కిందనే ఉన్నాము. ఓకే సార్, మరి ఏదన్నా అవకాశం ఉంటుందా రాకపోతే పరిస్థితి ఏంటి? అంటే లాస్ట్ ఇయర్ ఓసీ పరిధిలో, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో అయితే మనకి 487 మార్కులు కట్ ఆఫ్కి వచ్చిందండి ఏపీ వాళ్ళకి. సో మీకు అవకాశం ఉండేదానికి అవకాశం ఉంది. ఒకవేళ కట్ ఆఫ్ పెరిగినట్లయితే ఒక 5 మార్కులు అలా పెరిగినా కానీ 490 వచ్చేదానికి అవకాశం ఉంది సార్. 490-455 మాక్సిమం పాసిబిలిటీ ఉంది, 90% వచ్చేదానికి అవకాశం ఉంది. రైట్ అండి, ఇంకెవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే పక్కన ఉండేటువంటి నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ నోట్ చేసుకోండి, ఆ నంబర్కి కాల్ చేయండి, మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. రైట్ సార్, చాలా ధన్యవాదాలు మీరు స్టూడియోకి రావడం, అదేవిధంగా మా ప్రేక్షకుల ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానాలు చెప్పినందుకు. ఇది ఇవాళ కెరీర్ గైడెన్స్ కార్యక్రమం, మరో కెరీర్ గైడెన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.